యువతకు మన సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను తెలియజేసేందుకు తమ సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీనివాసపురం రోడ్లో ఉన్న రాజన రాములమ్మ చలక వద్ద ఈ నెల 10వ తేదీన తపన ఫౌండేషన్ సహకారంతో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాజన రాములమ్మ చలక వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఎండి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో కంటే ఘనంగా ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సంబరాల్లో ముగ్గుల పోటీలతో పాటుగా సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసే విధంగా భోగిమంటలు, గొబ్బెమ్మలు, కోలాటం, క్లాసికల్ డాన్సులు, గంగిరెద్దుల ఆటలు ఏర్పాట్లు చేస్తామన్నారు. వీటితో పాటుగా ప్రజలను అలరించేందుకు ఈటీవీ జబర్దస్త్ నటి నటులచే, ఈటీవీ డి షో డాన్సర్లచే ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. అదే విధంగా డాక్ షో కూడా ఉంటుందన్నారు. వీటితో పాటుగా సినీ గే రచయిత అనంత శ్రీరామ్ కూడా ఈ సంబరాల్లో సందడి చేయనున్నట్లు వెల్లడించారు. కావున ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తమ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు సేవ, ఆధ్యాత్మిక అవగాహన, వినోదం పంచే కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ మేనేజర్ కె హనుమాన్ కుమార్, ప్రోగ్రామింగ్ డైరెక్టర్ బి అజయ్ గాంధీ పాల్గొన్నారు. జంగారెడ్డిపట్నంలో నేను 1992 నుంచి కేబుల్ టీవీ రంగంలో అనేక మార్పులను సవరించుకుంటూ ఈ రోజున ఒక ఎంఎస్ఓగా అవతరించి అనేక మందికి ఈ 30 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీ ద్వారా సర్వీసులు ఇస్తూ, ఆ తర్వాత బ్రాడ్బ్యాండ్ సర్వీసులు ఇస్తూ, డిజిటలైజేషన్ అయిన తర్వాత కూడా దానికి తదనుగుణంగా మా కంట్రోల్ సవరించుకుంటూ, లైన్ సవరించుకుంటూ మంచి సర్వీసులు అందిస్తున్నాను. ప్రజలందరూ కూడా 180% మాతోనే నడుస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళని ఆనందింపజేయడానికి లోకల్ గా లోకల్ టాలెంట్స్ ని ఉపయోగిస్తూ మహిళల్ని, పిల్లలకి సంబంధించిన అనేక ప్రోగ్రాంలని మా కేబుల్ టీవీలో లోకల్ ఛానల్ ఇస్తూ, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా గత 15 ఏళ్ల నుంచి మేము సంక్రాంతి సంబరాలని, మన సంస్కృతి సాంప్రదాయాలని అద్దం పట్టడానికి ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే జంగారెడ్డిపట్నంలో స్థానికంగా రాములమ్మ చలక ప్రదేశంలో సిఎన్ఆర్ ప్లాజాకి పక్కన చేర్చున్న గ్రౌండ్లో జనవరి 10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి ముగ్గుల పోటీతో పాటుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, భోగిమంటలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, ఇవి కాకుండానే లోకల్ టాలెంట్స్లో ఉన్న పిల్లల నుంచి వాళ్ళ టాలెంట్స్ని మాత్రమే వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ, దానికి తోడుగా ప్రముఖ ఛానల్ అయిన ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రాం పాల్గొన్న అనేక మంది యాక్టర్స్, మరియు డి డాన్స్లో ఉన్న కొంత పెర్ఫార్మర్స్ని, అలాగే మన జిల్లావాసి అయిన ప్రముఖ గేయ రచయిత అయిన అనంత శ్రీరామ్ గారిని కూడా తీసుకొచ్చి రావడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఎంతో పెద్ద మనసు చేసి తపన ఫౌండేషను దారపాటి చౌదరి గారు కూడా ఆయన ముందుకు రావడం, ఆయన సహాయ సహకారాలు ముందు తీసుకొని, అలాగే మన స్థానికమైన వ్యాపారస్తులు కొంతమంది దాతల నుంచి సహాయ సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని మేము చేయదలుచుకున్నాము. దీనికి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పొలిటీషియన్స్ కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, మరియు ముఖ్యంగా మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి నేనేం చేసినా ఈ 30 ఏళ్ళ నుంచి నా వెన్నంటే నడిచారు, నన్ను వాళ్ళ కుటుంబంలో మనిషిగా చూస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలు ఇంత ప్రజాదరణ పొందుతున్నాయనడానికి ఖచ్చితంగా నా మీడియా మిత్రులే ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రజలారా, మీరు ఈ ప్రదేశానికి వచ్చి చూడకపోతే అయ్యో ఒక మంచి కార్యక్రమాన్ని మిస్ అయిపోయామే, ఒక కలర్ఫుల్గా ఉంటుంది, సాంప్రదాయబద్ధంగా ఉంటుంది, అన్ని కోణాలు కలిపి ఉన్న ఒక మంచి కార్యక్రమాన్ని అన్నాను. ఇప్పటికీ అన్ని పర్మిషన్లు తీసుకుని ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో గతంగానే ఎక్కువ మంది మహిళలతో ఎక్కువ గడులు వేయడం జరిగింది, మిస్ అయిపోతున్నాయి. వాళ్ళకి అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మినిమం వాళ్ళకి ఒక బహుమతిని చీరగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొదటి బహుమతి గెలుచుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు, 2వ ప్రైజ్గా 7,500 రూపాయలు, అలాగే 3వ ప్రైజ్గా 5,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని కన్సల్టేషన్ ప్రైజ్ కూడా క్యాష్ రూపంలో ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరుగుతుంది, 7 గంటలకు అయిపోతుంది ప్రోగ్రామ్. కానీ ఫ్లడ్ లైట్లు వచ్చిన ముగ్గుల పోటీలు అంతా తయారయ్యాక వచ్చి చూడడానికి ఫ్లడ్ లైట్లు కూడా అరేంజ్ చేస్తున్నాను అందంగా కనబడడం కోసం. ఖచ్చితంగా మీరు విజిట్ చేయమని కోరుతున్నాను.